వెల్కమ్ టు ద పాకి ఫిల్మి హాలీవుడ్ నటుడు లియోనాడో డికాప్రియో గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు టైటానిక్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ఆయన పీరియాడికల్ ఫిల్మ్స్ మరియు బయోపిక్స్ కి ప్రసిద్ధి చెందారు ఈ క్రమంలో ఆస్కార్తో పాటుగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు అతని వ్యక్తిగత జీవితం కూడా ఎల్లప్పుడూ మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది ముఖ్యంగా డికాప్రియో డేటింగ్ లైఫ్ పై అనేక వార్తలు ఉన్నాయి అవివాహితుడైన నలభై ఏడేళ్ల లియోనాడో ఇప్పటిదాకా డజనుకు పైగా అమ్మాయిలతో అఫైలు నడిపాడు అయితే ఇరవై ఐదేళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న అమ్మాయిలతో మాత్రమే డేటింగ్ చేస్తుండడం గమనార్హం డికాప్రియ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి ఇప్పటి వరకు అనేక మంది కుర్రబాములతో డేటింగ్ చేశాడు గత ఐదేళ్లుగా కమిళ మోరెన్ అనే అర్జెంటీనా మోడల్ నటితో సహజీవనం చేస్తున్నాడు అయితే ఇటీవలే ఆమెకు కూడా బ్రేకప్ చెప్పాడు అది కూడా కమిల తన ఇరవై ఐదవ పుట్టినరోజు జరుపుకున్న తరుణంలోనే బ్రేకప్ చెప్పడం విశేషం దీంతో సోషల్ మీడియాలో టైటానిక్ హీరోపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది ఇరవై ఐదేళ్లు దాటిన అమ్మాయిలు అతనితో డేటింగ్ చేయడానికి ఎలిజిబుల్ కాదేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో గతంలో డికాప్రియ శృంగారం జీవితం గురించి ఆ మ్యాగజైన్ లో అతని శృంగార జీవితం గురించి రాశారు శృంగారం చేసేటప్పుడు లియోనాడో హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినడం ఇష్టపడతాడని కొన్నిసార్లు అతని చర్యలు కొంచెం మొరటగా అనిపించడంతో అతని ప్రియరాళ్లు బ్రేక్అప్ చెప్పారని అందులో రాసుకొచ్చారు శృంగారం మధ్యలో ఉన్నప్పుడు లియోనాడో డికాప్రియో విశ్రాంతి తీసుకుని అతని పార్ట్నర్స్ ను కొనసాగించమని చెబుతాడని పేర్కొన్నారు అతని నిర్లక్ష్యాన్ని ఇబ్బందిగా భావించి బ్రేక్అప్ బంటన్ తో మొదలైన డికాప్రియర్ డేటింగ్ వ్యవహారం వరకు కొనసాగింది ఈ జాబితాలో బిజా ఫిలిప్స్ క్రిస్టన్ జెంగ్ ఎమ్మాచన్ బార్ వంటి ఉన్నారు రెండు వేల పదిలో మోడల్ అరిత విల్సన్ తో డేటింగ్ వ్యవహారం బెడిసి కొట్టడంతో ఆమె ఒక మందు బాటిల్ తో డికాప్రియర్ తల పగలగొట్టడం ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష వేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది ఈ ఘటన అతని రొమాంటిక్ లైఫ్ లో ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది రెండు వేల పదిహేడు నుంచి డేటింగ్ చేస్తున్న కమిల మొర్రేనికి బ్రేక్అప్ చెప్పిన లియోనాడో డికాప్రియా ప్రస్తుతం సింగర్ గీగి తో డేటింగ్ లో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఆమె వయస్సు ఇరవై ఏడేళ్లు కావడంతో దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి